టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ కూడా ఒకరు. యాంకర్గా అతి తక్కువ కాలంలోనే విష్ణుప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా పోవే పోరా షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట. ఈ మధ్య ఓ సీనియర్ హీరో జేడి చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికీ షాక్ ఇచ్చింది. తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఇటీవల ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ అని వెల్లడించింది. ఒప్పుకుంటే వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు. అయితే విష్ణుప్రియ ప్రపోజల్ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో ఆమెది వన్ సైడ్ లవ్గా మారిపోయింది. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది. ఇక విష్ణుప్రియ తాజాగా జరుగుతున్న బిగ్ బాస్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. టాప్ కంటెస్టెంట్గా హౌస్లో అడుగుపెట్టిన విష్ణుప్రియ మొదటి రెండు వారాలు గేమ్ బాగానే ఆడింది. ఆ తర్వాత తన పిచ్చి ఆటతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఆట కన్నా పృథ్వీతో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంది. ఆటతో కన్నా ఎఫ్ఐఎల్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. విష్ణుప్రియ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విష్ణుప్రియ మరో సమస్యలో చిక్కుకుంది. బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ సిగరెట్ తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయినా తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని విష్ణుప్రియ ఎప్పుడూ చెప్పలేదు. విష్ణుప్రియ సిగరెట్ తాగుతూ కనిపించడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చిచ్చి, విష్ణుప్రియ సిగరెట్ తాగుతుందా అని కొందరు ఆమెను ట్రోల్ చేస్తుంటే మరికొందరు ఆమెకు మద్దతుగా సెలబ్రిటీలు చాలామందికి డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు ఉంటుందని, అది వారి వ్యక్తిగత విషయమని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్లో యష్మితో పాటు విష్ణుప్రియ కూడా ఉంది. వీరిద్దరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేమ్ మంచిగా ఆడకపోతే ఖచ్చితంగా విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు.